హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు టీవీఎన్ 99 న్యూస్ ఛానల్. తెల్లని వస్త్రాలు ధరించిన ముస్లింలు సౌదీ అరేబియాలోని ఇస్లాం యొక్క పవిత్ర స్థలం కాబా వద్ద ప్రత్యేక ప్రార్థనలతో హజ్ తీర్థయాత్ర ఆదివారం ప్రారంభమైంది. ఈ సంవత్సరం చరిత్రలో అతిపెద్ద హజ్ తీర్థయాత్రను మేము చూస్తాము అని సౌదీ హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈసారి పవిత్ర హజ్ యాత్రలో 2.5 మిలియన్లకు పైగా ముస్లింలు పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు. కాగా జీవితంలో ఒక్కసారైనా పవిత్ర హజ్ యాత్ర చేయాలని ప్రతి ముస్లిం కోరుకుంటారు. అహ్మదాబాద్ లో ఓ యువకుడు ఈవ్ టీజింగ్ చేయడంతో స్కూల్ బాలిక ఆ యువకుడిపై తిరగబడింది, బెల్ట్ తో చితకబాదింది. అనంతరం ఆ యువకుడిని పోలీసులకు అప్పగించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఆ యువకుడి పేరు అబ్దుల్, ఇలాంటి అబ్దుల్లాలకు హిందూ బాలిక తగిన గుణపాఠం చెప్పిందంటూ మనువాద సంస్థ కార్యకర్త అంజలి ట్విట్టర్ లో పేర్కొంది. ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేని ముస్లింలను మతం రంగు పూసేందుకు ముస్లింల పేరు ఉపయోగించి అబద్దపు ప్రచారం చేసింది అంజలి. అయితే ఈవ్ టీజింగ్ కు పాల్పడిన యువకుడి పేరు విజయ్ సర్కాటే అని టైమ్స్ ఆఫ్ ఇండియా మీడియా స్పష్టం చేసింది. దీంతో అంజలి చేసిన ఆరోపణ అబద్దమని తేలింది. కాగా కావాలనే మనువాద కార్యకర్తలు ముస్లింలపై అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆది పురుషు చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ రాజస్థాన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ చిత్రం మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, వాస్తవాలను వక్రీకరించిందని, హిందూ దేవుళ్లను అవహేళన చేసిందని పిటిషనర్ ఆ పిటిషన్లో ఆరోపించారు. న్యాయవాదులు అమితోష్ పరీఖ్, అక్షయ్ దత్ ద్వారా జైపూర్ నివాసి బాల్ముకుందాచార్య శర్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు. భారతదేశ ప్రధాని మోదీ ఇస్లామిక్ దేశమైన ఈజిప్ట్ లో 2 రోజుల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈజిప్ట్ రాజధాని కైరోలోని అల్ హకీం మసీదును ప్రధాని మోదీ సందర్శించారు. కైరోలోని చారిత్రాత్మక అల్ హకీం మసీదును సందర్శించడం గౌరవంగా భావిస్తున్నారు. ఈజిప్ట్ యొక్క గొప్ప వారసత్వం మరియు సంస్కృతికి ఇది ప్రగాఢ నిదర్శనమని ట్విట్టర్ లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. అల్ హకీం మసీదును సందర్శించిన తర్వాత హెలియోపోలిస్ యుద్ధ శ్మశాన వాటికకు వెళ్లి మొదటి ప్రపంచ యుద్ధంలో అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికులకు మోదీ నివాళులర్పించారు. భారతదేశ ప్రధాని మోదీ తొలిసారిగా ఇస్లామిక్ దేశమైన ఈజిప్ట్ లో 2 రోజుల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తే ఇస్లామిక్ మత పెద్ద డాక్టర్ షాకి ఇబ్రహీం ఆలం తో మోదీ సమావేశమయ్యారు. ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తి డాక్టర్ షాకి ఇబ్రహీం ఆలం ను కలవడం నాకు గౌరవంగా ఉంది. భారతదేశం మరియు ఈజిప్ట్ మధ్య సంబంధాలపై, ముఖ్యంగా సాంస్కృతిక ప్రజల మధ్య సంబంధాలపై మేము గొప్ప చర్చలు జరిపాము అని ప్రధాని మోదీ తన సమావేశం ద్వారా ట్వీట్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు, ముదిరాజుల కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మని చెప్పులతో కొడుతూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బేషరతుగా ముదిరాజులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను కొనసాగిస్తామని అన్నారు. చింతల్లో హ్యాడ్రాలిక్ జాక్ల సహాయంతో పురాతన బిల్డింగ్ ని పైకి లేపే ప్రయత్నం విఫలమై బిల్డింగ్ కుంగిపోయి 10 డిగ్రీల మేర పక్కనున్న బిల్డింగ్ కి ఆనుకుని ఒరగడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు. ఇప్పటికే అదే పరిస్థితి. కుత్బుల్లాపూర్ ఇంజనీరింగ్ సెక్షన్ వారు వచ్చి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకునున్న కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డింగ్ ని నేలమట్టం చేయాలా లేక జాక్ల సహాయంతో సరిదిద్దాలా అని కాసేపట్లో అధికారుల నిర్ణయం. ఉప్పల్ స్కైవాక్ ప్రారంభోత్సవం. పట్టణ మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శప్రాయమైన రీఇన్వెన్షన్ ఉప్పల్ జంక్షన్ లో సుందరంగా రూపొందించిన స్కైవాక్ ను మంత్రులు కేటీఆర్, సిహెచ్ మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ జంక్షన్ మరియు మెట్రో స్టేషన్ చుట్టూ ఉన్న 6 ప్రదేశాలను కలుపుతుంది. 6 హోప్ స్టేషన్లు, మెట్లు మరియు ఎలివేటర్లను కలిగి ఉంటాయి. ఈ సదుపాయం సందడిగా ఉండే ఉప్పల్ జంక్షన్ మీదుగా పాదచారుల కదలికను గణనీయంగా మెరుగుపరుస్తుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎంఏయుడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు. 500 కార్లు, 2000 మంది ప్రజాప్రతినిధులు, భారీ కాన్వాయ్ తో సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన ప్రగతి భవన్ టు మహారాష్ట్రకు బయలుదేరారు. సీఎం కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు సైతం మహారాష్ట్ర టూర్ కు వెళ్తున్నారు. మహారాష్ట్ర పర్యటన కోసం సీఎం కేసీఆర్ స్వయంగా 400 మంది ముఖ్య నేతలకు ఫోన్ చేసి పిలిపించినట్లు తెలుస్తుంది. దాదాపు 4 గంటల పాటు భారీ కాన్వాయ్ లో పయనించి మధ్యాహ్నం 1 గంటకు మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా ఉమర్గాకు చేరుకుంటారు. ఉమర్గాలో మధ్యాహ్నం భోజనం చేస్తారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకే సోలాపూర్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
మంగళవారం మళ్లీ తిరుగు పయనం కానున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే ఎంపీల క్రైమ్ ఫైల్స్ స్టడీ. ఎన్నికల నేపథ్యంలో పోలీసుల అలర్ట్. తెలంగాణలో మరికొన్ని నెలలు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పోలీసు శాఖ అలర్ట్ అవుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రస్తుత ఎమ్మెల్యే ఎంపీలపై ఏవైనా కేసులు నమోదయ్యాయా? అయితే ఆ కేసుల తాజా విచారణ, దర్యాప్తు స్థితి ఏమిటి, వాటిలో అరెస్టులు, నోటీసుల జారీ, పెండింగ్ వారెంట్లు ఏమైనా ఉన్నాయా, ఎన్బిడబ్ల్యూ పెండింగ్ లో ఉన్నాయా వంటి అంశాల చిట్టాను పోలీసులు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ఉల్లంఘనల కేసు చిట్టాను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో పాటు ఎమ్మెల్యే ఎంపీలపై నమోదైన కేసుల వివరాల సమస్త సమాచారాన్ని పోలీసులు ప్రత్యేక డేటాలోకి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులతో పాటు ఇతర నేరస్తులు ఎలక్షన్ నేరాలకు పాల్పడిన వారి చిట్టా చిటికేస్తే దొరికేలా పోలీసులు రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీఎన్ 99 న్యూస్ ఛానల్.